N7 News. नमस्ते आदाब सत श्री अकाल, मैं निशा और सोहेल टीवी N7 News में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। మలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ లక్ష్మి నరసింహస్వామి గొండ పైన నూతనంగా నిర్మించిన శివాలయాన్ని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం సీసీసీ స్వరూపానందేంద్ర సరస్వతి పీఠాధిపతి స్వామి విచ్చేసి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం కోలాటల వేద పండితుల మధ్య సన్నాయి వాయుద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణ మంగళంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ZPTC మోగల్ల శ్రీనివాస్, మత్స్యగిరి గుట్ట చైర్మన్ తుమ్మల వెంకటరెడ్డి, ఈవో గుత్త మనోహర్ రెడ్డి, వాకిటి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తున్నానండి టీవీ N7 న్యూస్. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారందరికీ మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ శివాలయ భవిష్యత్తులో శివాలయ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ హాజరై దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను. దేవస్థానం వెంకటాపురం నందు వెలిసినటువంటి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు పురాతన శివాలయం కాకతీయుల నాటి కట్టడంగా కనిపిస్తుంది. ఆ శివాలయం శిథిలమైపోయినందున నూతన శివాలయం శ్రీ పార్వతీ సమేత పంచముఖ రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ నూతన శివాలయం నిర్మించడం జరిగింది. మరి భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వం CGF ఫండ్ ద్వారా 33 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి తోడు టెంపుల్ ఫండ్ కూడా 20 లక్షల దాకా పెట్టి ఈ అభివృద్ధి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా ముందు ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని భక్తులకు అన్ని సౌకర్యాలు నమస్కారం నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియపరుస్తూ ఈ దేవాలయం భవిష్యత్తులో పెద్ద పుణ్యక్షేత్రంగా మీరా జిల్లాలని నేను భగవంతుని అది కాకుండా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నిబంధనలు వర్తిస్తే నా నిధుల నుండి కూడా ఆర్థిక చేస్తున్నాను. దీని కొరకు మీ చైర్మన్, మరి ధర్మకర్తలు, మండలి అందరూ కూడా ఈ దేవస్థాన అభివృద్ధి కొరకు తమ పదవి కాలంలో విశేష కృషి చేసి దీనికి అభివృద్ధికి పాటుపడాలని నేను కోరుతున్నాను. ఈనాడు మరి ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారు వచ్చినందుకు నాతో మాట్లాడినారు. మరి ముఖ్యమంత్రి గారు అక్కడనే ఉండి మనిషి కాబట్టి ప్రాంతంలో అత్యంత పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నూతన ఆలయ కమిటీ ఎన్నికైన తర్వాత చైర్మన్ గారు వెంకరెడ్డి గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ధర్మకర్తలందరూ కూడా విశేషమైన కృషి వల్ల నుంచి ఒక 6 నెలల కాలంలోనే శివాలయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆలోచనలు కనుక వారు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో
దాంట్లో భాగంగా చైర్మన్ గారు ఆలయ కమిటీ సంపూర్ణంగా మరి కృషి చేయడం వల్ల ఇవాళ శివాలయం కూడా ఎనకనే పురాతనమైనటువంటి శివాలయం కూడా దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా నూతనంగా ఉన్నటువంటి శివాలయాన్ని ఇవాళ పూర్తి చేసుకోవడం, ఇవాళ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం ఇవాళ చాలా ఆనందకరం. ఈ ప్రాంత భక్తులందరూ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని సందర్భం.